పాలకొల్లు పరిసర ప్రాంతాలలో గత కొంతకాలంగా జరిగిన దొంగతనాలలో రికవరీ చేసిన సొత్తును ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఎగ్జిబిట్ చేశారు. దీనికి సంబంధించి పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగిన చోరీలలో రికవరీకి సంబంధించి జిల్లా ఎస్పీ మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా పరిధిలో మొత్తం 13 కేసుల్లో 16 లక్షల రూపాయల విలువగల సుమారు 34 కాసుల బంగారం, 5 లక్షల రూపాయలు, 5 మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగిందని, మొత్తం వాటి విలువ 21 లక్షల రూపాయలు ఉన్నాయని తెలిపారు. అలాగే మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా ఈ పగటి దొంగతనాలు ప్రజలు ఎవరైనా పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు తాళాలు వేసుకొని వెళ్తే ఆ ఇంటిని టార్గెట్గా చేసుకొని దొంగతనాలు జరిగాయి. అలా సుమారుగా ఒక 7 దొంగతనాలు ఈ మధ్యకాలంలో జరిగాయి. మన పాలకొల్ల టౌన్లోనే ముచ్చర్ల లేఅవుట్లో పోయిన నెల 20వ తారీఖుని ఒక పగటి దొంగతనం జరిగింది. టీచర్స్ ఇద్దరు కూడా లేనప్పుడు డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు దాని మీద మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా సిఐ రాంబాబు, ఎస్ఐ శ్రీను అందరు కూడాను, ఆ టీం అంతా కూడాను గత 15 రోజుల నుంచి కూడా కఠినంగా మిగతా కేసులన్నీ కూడా డిటెక్షన్లో భాగంగా తిరిగారు. ఈ భాగంలో నిన్న ఒక ఇద్దరు ముద్దాయిల్ని ఈ పాలకొల్లు నర్సాపురం రోడ్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఒకడి పేరు అనుపోజి కృష్ణవంశీ, అదేవిధంగా జువల్ తరుణ్ కుమార్ అని చెప్పి ఇద్దరు కూడాను. వీళ్ళిద్దరు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వాళ్ళే. వీళ్ళ దగ్గర 13 దొంగతనం కేసుల్లో సుమారు 15 లక్షలు వర్త్ ఉండేటువంటి బంగారాన్ని, అదేవిధంగా 2 వీలర్స్ని, ఒక 5ంటిని కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ 20 లక్షల వరకు ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించడం జరుగుతుందండి. ఈ సందర్భంగా ఎంత గుడ్ వర్క్ చేసినటువంటి మా డిఎస్పీ గారిని, సిఐఎస్ఐ అండ్ వాళ్ళ సిబ్బందిని అందరినీ కూడా వాళ్ళకి ప్రత్యేక రివార్డులు ఇవ్వడం అనేది జరుగుతుందండి. పశ్చిమ గోదావరి జిల్లా నూతనంగా భీమవరం హెడ్ క్వార్టర్గా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా మా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.